सीपीआई प्रचार भेरिनी 19वें तारीखुन उदयं जयप्रदं चेयालनी सीपीआई डिविजनल कार्यदर्शी राजेश सहाय कार्यदर्शी कदिरपल्लि पेर्कोन्नारु। ई प्रचार कार्यक्रमानिकी सीपीआई जिल्ला कार्यदर्शी हाजरवुतारनि तेलिपारु। ई संदर्भंगा नंबुल पूलकुंट बस स्टांड वद्द करपत्रालु विडुदल चेशारु। कदिरि नियोजकवर्ग नंबुल पूलकुंट मंडल केंद्रंलो सीपीआई प्रचार भेरिनी जयप्रदं चेसेंदुकु मंडल सीपीआई नायकुलकु कदिरि सीबीआई नायकुलु पिलुपुनिच्चारु। सोमवारं सीपीआई नायकुल आध्वर्यंलो जयभरि करपत्रालु विडुदल चेशारु। ई संदर्भंगा डिविजनल कार्यदर्शि राजेश मात्लाडुतू मोडी अधिकारंलोकि वच्चाक देश प्रजलनु धरल रूपंलो नड्डि विरुस्तुन्नारनि पेर्कोन्नारु। నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజలందరికీ పంచుతామని ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి నోట్లు రద్దు చేసి నల్లధనాన్ని వెనక్కి తీయలేకపోయారని దుయ్యబట్టారు। ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రైల్వే జోన్ కడప ఉక్కు ఫ్యాక్టరీలు హామీలు ఏమయ్యాయని మండిపడ్డారు। పలు సమస్యలపైన తీవ్రంగా ఖండించారు। ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు। పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది। ఈ ఎల్పికొండ మండలంలో 19వ తేదీ ఉదయం 8 గంటలకు ఈ ప్రచార భేరీ ప్రారంభమవుతుంది। ప్రధానంగా ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలను ధరల రూపంలో నడ్డి విరిస్తూ అదే విధంగా స్విస్ బ్యాంకుల్లో నుండి నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పేసి ప్రచారం పలికి అదేవిధంగా ధరలు గ్యాస్ ఉద్యోగులతో ధరలను విధంగా ఫిక్స్ చేసి అదేవిధంగా ప్రతి ఒక్క దానికి ట్యాక్సీలు ఇస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్య హామీలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా రైల్వే జోన్ కడప ఉక్కు విధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని గొప్ప చెప్పి ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చుకోవడం చేస్తున్నారు। అదేవిధంగా ఈ గత ఈ మధ్య కాలంలోనే కర్ణాటకలో అప్పర్భద్ర ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమను పూర్తిగా ఎడారి అయ్యే అవకాశం ఉంది। దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు। ఈ రకంగా చేయడం వల్ల మన దేశ ప్రజలు అనేది తెలుసుకొని నరేంద్ర ప్రభుత్వాన్ని గద్దించాలని చెప్పేసి ఈ యొక్క ప్రజానికి ఉద్దేశించారు। ఈరోజు ఎన్పి కుంట మండలంలో ప్రచార భేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని చెప్పి గోడపత్రికలు విడుదల చేయడం జరిగింది। ప్రధానంగా ఏమంటే 19వ తారీఖు ఉదయం 8 గంటలకు ప్రచార కార్యక్రమం మొదలు బయలుదేరుతుంది ఎన్పి కుంట బస్ స్టాండ్లో। కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సిపిఎస్ పార్టీ సానుభూతి పరులు అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ, ప్రధానంగా ఏమంటే నరేంద్ర మోడీ 9 సంవత్సరాలే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి అప్పుడు నా ప్రతి ఒక్క పేద కుటుంబానికి 150,000 వేస్తామని చెప్పినటువంటి మోడీ గారు మోసం చేసి దేశ ప్రజలు మోసం చేసి అధికారంలో ఉన్నారు। కాబట్టి మోడీ గారు నిత్యావసర సరుకులు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఉప్పు పప్పు నిత్యావసర సరుకులు పెంచుతూ పోతూ మన రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారు। ఎందుకంటే రాయడ పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు అనేకమైన కొన్ని పేద నుంచి రావాల్సిన నిధులు మన రాష్ట్రానికి